దేవుని ప్రశస్త నామనకు మహిమ కలుగునగాక. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము నా వాక్యం భాగం పరిశుద్ధ లేఖనం నుండి 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఈ వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నా. సదోబడిన లేఖన భాగంలోని సత్యములను మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని నీ సిలువ మాటను మరుగు చేసి మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము, ఫలభరితంగా ఆశీర్వదించబడే భాగ్యము మీరు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ లేఖన భాగమును మనం ధ్యానించుదాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. చూడండి, ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టం ఆయన ఆవరణములో. మరి ఈ దినాన మనం ఆయనను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించుదాం. ఎందుచేతనగా ప్రతి ఆదివారము అనేక మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. అయితే చాలామంది జీవితాలలో అనేక వారాలు దొంగిలించేవారు ఉంటారు. కానీ ఇటువంటి శ్రేష్టమైన దేవునను అనేక మంది పొందుకోలేకపోతూ ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలని పొందుకోవాలంటే ఆయన మందిరంలోనికి రావాల్సిందే. అయితే ఆ శ్రేష్టమైన దేవుని ఏమిటి, ఆయన మందిరం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం చూచినట్లయితే, మొట్టమొదటగా ఈ కీర్తన ఎవరు రాశారు ధ్యానించినట్లయితే చూడండి, 84వ కీర్తన ప్రారంభంలో ఈ కీర్తన కోరహు కుమారులు రచించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో 150 కీర్తనలు పొందుపరచబడిన ఆ 150 కీర్తనలో వీరు 12 కీర్తనలను కోరహు కుమారులు రచించారు. ఈ 12 కీర్తనలు కూడా
ఆయన మందిరమును గూర్చిన విశిష్టతను గూర్చి చెప్పారు వారు. గమనించండి, ఎందుకు అంటే ఆ మందిరములో వీరు ఒక గొప్ప మేలును పొంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాన ఆ మేలు ఏమిటి అనేది మనం ఒకసారి ధ్యానించుదాం. చూడండి, కోరహు కుమారులు రచించిన కీర్తన. అయితే ఆ మందిరం యొక్క విశిష్టత ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇక్కడ వారి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. సంఖ్యాకాండం 16:1-3 మనం ధ్యానించినట్లయితే, అక్కడ కోరహు, దాతాను, అబీరాములు మోషే అహరోనులకు విరోధంగా లేచి ఇస్రాయేలీలో 255 ఏర్పాటు చేసుకుని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మా మధ్యన ఉన్నాడు, మీతో మాకిక పని లేదు, దేవుడు మీతోనేనా మాట్లాడడం, దేవుడు మాతో మా మధ్యన ఉన్నాడు, మాతో ఉన్నాడు, మీతో మాకిక పని లేదు అని తిరుగుబాటు చేశారు. యాజకుడైన అహరోను మీద, నాయకుడైన మోషే మీద. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఈ తిరుగుబాటు అనేది చాలా భయంకరమైన తప్పిదం. ఎందుకంటే ఆత్మీయ తండ్రి, శారీరకమైన తండ్రి మన జీవితాల్లో ఇద్దరు ఉంటారు. ఆత్మీయమైన తండ్రి, శారీరకమైన తండ్రి. చూడండి, ప్రియులు ఏసన్న గారి సహితం ఆయన అన్నారు, ఆయన మీటింగ్ పెడితే దరిదాపు 100,000 ప్రజలు వస్తూ ఉంటారు. ఆయన యొద్ద ట్రైనింగ్ పొందినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నాకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేను ఆయన యొద్దకు వెళ్తాను, నాకు సంతోషం వచ్చినప్పుడు నేను వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుని నేను వస్తాను, నా దశమ భాగాలు నేను ఆయనకి ఇచ్చి నేను ప్రార్థన చేయించుకుని నేను వస్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చూడండి, ఆయన ఆత్మీయ తండ్రి మరుగున ఉన్నారేమో, కొద్ది 100 మందితోనే ఉన్నారేమో, కానీ నా 200,000 ప్రజలు కాపరిగా ఉన్నారు. అయినా ఆయన యొక్క జీవితంలో ఆ క్రమాన్ని తప్పలేదు, తన ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేయలేదు. మరి ఈ దినాన్ని అనేక మంది ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేసేవారు కనబడతా ఉన్నారు. నిన్నటి వారం చెప్పుకున్నాం, ఈ ఇంట నుండి ఆ ఇంట, ఆ ఇంట నుండి ఆ ఇంట, అంటే కుక్క స్వభావం. అంటే ఈనాడు ఒక సేవకుడు దండించాడని ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఇంకో మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఆ రీతిగా అనేక మంది తిరుగులాడుతున్నారు. ఇది కుక్క స్వభావం. వారికి ఏమాత్రము పరలోకములో స్థానము లేదని మనం నిన్నటి వారంలో మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే వీరు తిరుగుబాటు చేశారు ఆత్మీయ తండ్రి మీద. బైబిల్ సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథం 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఈ దీపం ఆరిపోద్దంటే ఏంటి, ఈ దీపం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఆగిపోద్దంటే ఎందుకు, అనేక మంది మధ్యలో చచ్చిపోతూ ఉన్నారు, వారి జీవితం అంతా గడవకుండానే మధ్యలో చచ్చిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, అనేక మంది ఈ రీతిగా ఆత్మీయ తండ్రులకి లేదా మన జీవితంలో ఉన్న శారీరకమైన తండ్రికి పెద్దవారని లేక ఈ దినాన్ని అనేక మంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఈ తిరుగుబాటు చేయడం ద్వారా ఇక్కడ వారి యొక్క జీవితంలో అనేకమైన పరిణామాలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సంఖ్యాకాండం 16:24 దేవాతి దేవుడు వారితో అంటా ఉన్నాడు, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. వెంటనే దేవునికి కోపం వచ్చింది, ఇదిగో నా సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, కాబట్టి వీరిని కోరహు, దాతాము, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి జనాల్ని తొలగిపోమని చెప్పండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16:32 సంఖ్యాకాండం చూసినట్లయితే, భూమి నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేశాను. చూసారండి, దేవుని సేవకుల మీద, వారు నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి మీద వీరు తిరుగుబాటు చేశారు. కేవలం తిరుగుబాటు చేశారు, తిరుగుబాటు చేసినందుకు దేవుని ఉగ్రతకు లోనయ్యారు. చూడండి, ఆనాటి దినాల్లో ధర్మశాస్త్ర కాలం,
దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రతి దండన వెంటనే వచ్చేది. ఈనాడు కృపాకాలములో ఉన్నాం. నువ్వు అనుకుంటున్నా సేవకుల మీద తిరుగుబాటు చేసినా, యజమానుల మీద తిరుగుబాటు చేసినా, పెద్దల మీద తిరుగుబాటు చేసినా నన్ను దేవుడు ఏమీ చేయట్లేదులే అని అనుకుంటూ ఉన్నాం. గమనించు, ఆనాడు ధర్మశాస్త్ర కాలములో వెంటనే కార్యాలు జరిగేవి, ఈనాడు కృపాకాలములో ఉన్నావు గనుక కొద్ది ఆలస్యం అవుతుంది, అంతే తేడా. ఈనాడు అనేక మంది జీవితాలు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం ఇది కూడా ఒకటి. ఈ వారంలో ఒక చోటకి వెళ్ళా. ఒక చోటకి వెళ్ళినప్పటికి ఆ సహోదరి చెప్తా ఉంది, తన సహోదరుని చూసి, తన భార్య ఏమో చనిపోయింది, సహోదరుని భార్య వయసులో ఉండగానే, చిన్న బిడ్డలు ఉన్నారు వారికి. అప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు, పాపం తన వయసులోనే తన భార్య చనిపోయింది అని అంటూ ఉన్నప్పుడు ఆ సహోదరి చెప్తుంది, చాలా బాధగా ఉంది నాకు, కానీ వీడు నా తండ్రిని, వారి తండ్రిని వంగడదీసి గుద్దేవాడు. ఒకసారి నేను వెళ్ళినప్పుడు నా తండ్రి, అమ్మా ఇదిగో నీ తమ్ముడు ఈ రీతిగా నన్ను దండిస్తున్నాడు అని చెప్పి ఏడ్చాడు అని చెప్పి ఆ సహోదరి చెప్పింది. తర్వాత కొన్ని దినాలకి వారి జీవితాలు చూసినట్లయితే, భార్య పోయింది, ఇద్దరు ఆడబిడ్డలు, చూడండి వారిని చూసే దిక్కు లేదండి. ఈనాడు ప్రియమైన తల్లి, చెల్లి, సహోదరుడ, నీ జీవితంలో క్రమాన్ని తప్పిపోవద్దు. నీ జీవితంలో పెద్దల గౌరవాన్ని నువ్వు తృణీకరించవద్దు. నువ్వు లోబడి జీవించు. ఈ కృపాకాలంలో కొన్ని దినాలు కొంత సమయం ఆలస్యం అవుతూ ఉంటుంది తప్ప శిక్ష మాత్రం పొందుకోకుండా మనం ఉండలేం. కాబట్టి నీ జీవితాన్ని ఇప్పుడే, మన జీవితాలను ఇప్పుడే ప్రభువుకు లోబరుచుకుని పెద్దలకు లోబడి జీవిస్తాం అని మనం ఒక తీర్మానం అనేది మనం తీసుకోవలసిన వారిగా ఉన్నాము. గమనించండి, చూడండి, వారితో పాటు 250 మందిని ఏర్పాటు చేసుకున్నారు. సంఖ్యాకాండం 16:35 చూసినట్లయితే, తిరుగుబాటు చేసిన వారితో కూడిన 250 మందిని కూడా అగ్ని కాల్చేసిందంట. చూసారండి, అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని పారు చేయును. దుష్టులతో సహవాసం చేస్తే, పాపులతో సహవాసం చేస్తే వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, వారితో సహవాసం చేసినందుకు వీరు కూడా చచ్చిపోయారు. 250 చచ్చిపోయారు. వీరు ఏమన్నా తిరుగుబాటు చేశారా అంటే, వారి మాట విని వారితో ఉన్నారంతే. చూడండి, ఈ దినాన్న బైబిల్ సెలవిస్తున్న మాటను అనేక మంది పక్కకు తీసేస్తా ఉన్నారు. కీర్తన 1 కీర్తన చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చోవద్దని చెప్తే దుష్ట సాంగత్యం చేస్తూ ఉన్నారు. వారు మంచివారు కాదని వారితో సాంగత్యం చేసేవారు అనేక మంది కనబడతా ఉన్నారు ఈ దినాన్న. గమనించండి, ఇక్కడ 250 కూడా వారితో ఉన్నందుకు చనిపోయారంట. ఉదాహరణకు నేను మీతో చెప్తాను, ఒకరు ప్యాకెట్ ఆడుతూ ఉన్నారు. ఒక 4 ప్యాకెట్ ఆడుతూ ఉంటుంటే ఆ ప్యాకెట్ దగ్గర చూస్తున్న వారు ఒక 6 ఉన్నారు. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఆడుతున్న 4 పాటు ఈ 6 కూడా తీసుకుపోయారు. అంటే ఆడుతున్న వాడు ఎంతో, పేక ఆడుతున్న వాడు ఎంతో, అక్కడ ఉన్నవాడు అంతే. గమనించండి, కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి. 10 కోడి పందాలు జరిపిస్తూ ఉన్నారు. కోళ్ళు పట్టుకుని ఒక 20 చూడడానికి వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ 20 10 కూడా చూస్తున్న వారిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అంటే దండన అనేది అక్కడ వారితో ఉన్నవారికి కూడా వస్తుంది. ఇది నాన్న, వారు పాపి అని చెప్తున్నాం, వారు దుష్టులు అని చెప్తున్నాం, వారి మంచి నడవడిలో లేరని చెప్తున్నాం, వారితోనే సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా 250 ఆ కోరహు కుమారులతో సాంగత్యం చేసినప్పుడు ఆ 250 కూడా అగ్ని వచ్చి కాల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, కాబట్టి ఈ దినాన్న నీ సహవాసం ఎవరితో ఉంది ఒకసారి ఆలోచించు. సంఖ్యాకాండం 26:11 చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, అయితే కోరహు కుమారులు చావలేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, భూమి నెరవిడిచి కోరహు, దాతాను, అభిరాముల యొక్క సంతానమును, వారి సంతతిని సమస్తమును మింగివేయమని. అయితే కోరహు కుమారులు చావలేదు. ఏంటండి దేవుని మాట ఏమయ్యింది ఇక్కడ అని మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 23:19 ఉంది, దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చత్తాపడుటకు నరపుతుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ కోరహు కుమారులు చావలేదు.
కోరహు కుటుంబాలు, దాతాను అబీరాము యొక్క కుటుంబాలు, వారి పశువులు సమస్తము, వారి బిడ్డలు సమస్తము నెరవేర్చి మింగేసింది. కానీ కోరహు కుమారులు చావలేదు. ఎందుకు? వై? ఎందుకు చేత ఈ రీతిగా జరిగింది? దేవుని మాట ఏమయ్యింది అని మనం చూసినట్లయితే, వారు భూమి నెరవిడిస్తూ ఉంది, వారు పరుగు పరుగును పరిగిన వెళ్తా ఉన్నారు, పరుగు పరుగును వెళ్తా ఉన్నారు. ఎక్కడికి? దేవుని మందిరానికి. ఆ దేవుని మందిరంలో ప్రవేశించి ఆ బలిపీఠమునద్ద ప్రభువుని శరణ వేడారు. శరణ వేడితే బ్రతికిపోయారండి. దేవుని మందిరంలో చూసారా? దేవుని మాటే, సర్వశక్తుడైన మాటే. ఆకాశమా కలుగు, భూమి కలుగు, సూర్యుడా కలుగు, కలిగారండి. ఇంత గొప్ప శక్తి గల వాక్కు ఆ మందిరంలో కృపామయుడుగా మారిపోయాడండి. ఆ మందిరాన్ని ఈ దినాన్న అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆయన సాన్నిధ్యాన్ని అనేక మంది త్రోసివేస్తూ ఉన్నారు. ఈ దినాన్న చూడండి, ఆ మందిరం యొక్క విశిష్టత మరణం కాంత జీవమైపోయింది. దేవుని సర్వశక్తి గల మాట కృపతో నిండిపోయింది అక్కడ. అందుకనే కోరహు కుమారులు చావలేదు. గమనించండి, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగున్నగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో శ్రేష్టమైన దేవునులు ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరానికి పరుగు పరుగున వెళ్ళాలి. అందుకే వారు కోరహు కుమారులు రచించిన కీర్తనలో చూసినట్లయితే, నీ మందిరమును గూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని చెప్పి వారు అనేక రీతిలుగా దేవుని మందిరాన్ని గూర్చి వారు రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మందిరమును గురించి ఆశ ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతుందో ఆ రీతిగా ఆశతో నీవు పరిగెలు పెట్టాలి. చూడండి, యంచ దినాలలో హెబ్రిల్కి రాసిన పత్రిక 10:24 ఈ రీతిగా ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, అంటే సమాజంగా కూడటం మానేస్తారు యంచ దినాలలో. ప్రియులు, ఎస్సన్న గారు ఆయన తన సేవకులను పిలిచి తన జీవితంలో ఆఖరి దినాలలో ఈ మాటే వారితో చెప్పారు. ఎంచి దినాలు మీరు సమాజముగా కూడా సహవాసంగా కూడా మానొద్దు అని చెప్పి ఆయన వారిని హెచ్చరించినట్లు చూస్తూ ఉన్నాం. చూడండి, నిజమే ప్రియమైన తల్లి, చెల్లి, సహోదరుడా, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు లేడా అని చెప్పి అనేక మంది అనేక రీతులుగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడతా ఉంది, కానీ అది మరణానికి సమీపిస్తుంది, దారి తీస్తూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది సమాజముగా కూడిన మానక, దేవుని మందిరంలో ప్రవేశింపక, వారి వారి గృహాలలో చేసుకుంటే ప్రార్థన సరిపోదా అని చెప్పి అనేక మంది భ్రష్టాత్మతో ఈనాడు ప్రజలు ఉంటా ఉన్నారు. కాబట్టి ఇది నాన్న దేవుని మందిరములోని విశిష్టత మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే మనము సమయము దొరికినంత మట్టుకి మనము దేవుని మందిరములో మనము గడిపే వారిగా ఉండాలి. దావీదు అంటాడు, మా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేశావు, మా అడుగుల కొలత మాకు లెక్కించుట నేర్పయ్యా. నీ దినముల పరిమాణములో, నీ ఆయుష్ ఉన్న దినాలలో, నువ్వు బ్రతికించున్న దినాలలో నీవు దేవునితో నడిచే కొలత ఎంత ఈనాడు బేరీజు వేసుకో. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరంలో మనం ప్రార్థించాలి. అందుకనే మేము ఆదివారం ఏ రీతిగా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, మిగిలిన ప్రతిరోజు దేవుని మందిరంలో మేము ప్రార్థిస్తూ ఉంటాం. అయితే దేవుని నమ్ముకున్న వారే అనేక మంది, రక్షణ పొందిన వారే అనేక మంది, వారి హృదయాలు ఏ రీతిగా ఉన్నాయంటే ఆదివారం వెళ్తే చాలు అన్న రీతిగా ఉంది. రాబోయే కాలంలో ధన్యకరమైన జీవితం మనం అనుభవించాలంటే ప్రతి దినము లేదా సమయము దొరికినప్పుడల్లా మనము దేవుని మందిరములో మనము ప్రవేశించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ అంటున్నమాట, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆవరణమును గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, ఆనాటి దినాలలో మోషేతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. మోషే, నేను మీ మధ్యన నివాసము చేయుటకు నాకు ఒక గుడారము నిర్మించవా అని చెప్పి మోషే ద్వారా దేవుడు బెసలేలుని ఏర్పాటు చేసుకుని ఆత్మతో నింపి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే ప్రత్యక్ష గుడారం. ఇంకా అపొస్తలుల కార్యములో దానిని సాక్ష్యపు గుడారము అని చూస్తాం. గమనించిన అందులో
మొట్టమొదటిగా ఆవరణ ఉంటుంది, బలిపీఠము గంగాలం ఉంటుంది, ఆవరణలో ఒక తెర వేస్తారు. ఆ తెర తర్వాత పరిశుద్ధ స్థలం అంటారు, దాంట్లో దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక ఉంటుంది. అది దాటిన తర్వాత మరలా ఒక తెర ఉంటుంది. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అందులో మందస్సు ఉంటుంది. మూడు పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది. కాబట్టి మందస్సులో అంటే అతి పరిశుద్ధ స్థలములో మందస్సు ఉంది, మందస్సులోంచి దేవుడు మాట్లాడేవాడు. రెండోది పరిశుద్ధ స్థలంలో సేవకుడు ఉంటాడు, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక కనబడతా ఉంటాయి. తరువాత ఆవరణం ఉంటుంది, ఆవరణంలో ప్రజలు ప్రవేశిస్తూ ఉంటారు. ఆవరణంలో నీ ప్రవేశించిన నీవు విశ్వాసముతో ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలో ఉన్న సేవకుడు బలములతో ధూపవేదికంటే ప్రార్థించాలి. అది అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో మహిమ విడుదల అవుతూ ఉంది. గమనించండి, ఆ రీతిగా ఆ రీతిగా ప్రభు యొక్క కార్యాలను మనం అనుభవిస్తాం. విశ్వాసంతో ప్రవేశించాలి, బలముతో సేవకుడు ధూపం వేయాలి. అది పరిశుద్ధ స్థలంలోని మహిమ విడుదలై స్వస్థతలు, విడుదలలు, కార్యాలు జరుగుతూ ఉంటాయి. డిఎల్ మూడి పాద ధూళి కింద శక్తి ఉండేదంటండి, పౌలు వస్త్రాలలో శక్తి ఉండేదంటండి, పేతురు నీడ పడితే రోగులు బాగుపడేవారంటండి. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ ఆనాటి సేవకుల్లో కలిగేది. ఈనాటి సేవకుల్లో కూడా దేవుని శక్తి కార్యాలు చూసేవారు, అనుభవిస్తున్నవారు అనేక మంది లేకపోలేదు. కాబట్టి ఇది నాన్న ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ జీవితాన్ని ప్రభుకు ప్రతిష్ఠించుకో, నమ్మకంగా నువ్వు జీవించు, దేవుని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. అయితే ఈ రీతిగా ఆయన ఆవరణలో ప్రవేశిస్తేనే ఇన్ని రకాల ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. గమనించండి, అసలు ఏముంది ఆయన మందిరములో? మొట్టమొదటిగా చూసినట్లయితే బలిపీఠము. హెబ్రీ గ్రంథకర్త అంటాడు బలిపీఠాన్ని శిలువను పోలుస్తూ ఉన్నాడు. గమనించండి, ఆ బలిపీఠమును గురించి 84వ కీర్తన 3వ వచనంలో, నీ బలిపీఠమునద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవులకు గూటి స్థలము దొరికెను. బలిపీఠం నద్ది ఏంటండి, పిచ్చుకు లాంటి నాకు నివాస స్థలము దొరికిందయ్యా, మరణించవలసిన నాకు జీవం వచ్చిందయ్యా అని చెప్పి ఆ బలిపీఠమును గురించి కోరహు కుమారులు రచిస్తూ ఉన్నారు. అపొస్తల కార్యము 2:38 చూసినట్లయితే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనస్సు, అక్కడ ఏం జరుగుతుందంటే మారు మనస్సు పొందుతాం, 2 పాపక్షమాపణ పొందుతాం, 3 రక్షణ, ప్రతి విషయంలో రక్షణ, వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి అని మనం అనుకుంటూ ఉన్నాం. వీటన్నిటితో పాటు నరకము నుండి రక్షణ దొరుకుతూ ఉంది. గమనించండి, కాబట్టి దేవుని మందిరములో బలిపీఠం ఉంది. 2వది చూసినట్లయితే దేవుని మందిరములో స్తుతి ఉంది. కీర్తన 33:1 చూసినట్లయితే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు అంటండి శోభస్కరము, యథార్థవంతులకు. యెహోషువా గ్రంథం 6:20 చూసినట్లయితే యాజకులు బోరలు ఊదుచూ ఉన్నారు, ప్రజలు ఆర్భాటముతో కేకలు వేసి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్న అడ్డుగోడ కూలిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వారు ఎప్పుడైతే గంభీరంగా స్తుతినాదం చేశారో వారికి ఉన్న అడ్డుగోడలు కూలిపోయినాయి. అలాగే అనేక మంది జీవితాలలో గంభీరమైన స్తుతి ఆరాధనలో పాల్గొనకుండా అనేక మంది అడ్డుగోడలు కూలిపోకుండా ఉన్నాయి. గమనించండి, కాబట్టి ఈ దినాన స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఒక సహోదరి 6 నెలల నుంచి తిల్లమ్మ చెరువు గ్రామంలో ఒక సహోదరి వచ్చింది. 6 నెలల నుంచి అనేకమైన హాస్పిటల్కు తిరుగుతూ ఉంది, కనీస ఆహారం సరిగా తినలేని స్థితి, మింగలేని స్థితిలో ఉన్నది, హాస్పిటల్ తిరుగుతూ ఉంది. ఆ సహోదరి సాక్ష్యం చెప్తుంది, ఆరాధనలో ఒక అగ్ని నన్ను తాకింది, నా గొంతుకు అంతా స్వస్థత పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి స్తుతి చేయడం ఒక మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. స్తుతి చేయడం ద్వారా మన అడ్డంకులు కూలిపోతాయి. కీర్తన 68:20 చూసినట్లయితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడయ్యున్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఎంతటి బలవంతుడంటే మరణాన్నే తప్పించేస్తాడు. ఈ లోకంలో అలెగ్జాండర్ తన జీవితంలో 33 సంవత్సరాల జీవితంలో ఈ ప్రపంచాన్ని అంతా జయించాడు, మరణం ఎంగేసింది, మరణం ముందు ఓడిపోయాడు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న లాజర్ను లేవనెత్తాడు, యాయిరి కుమార్తెను లేవనెత్తాడు, వెధవరాలి కుమారుని లేవనెత్తాడు. గమనించండి, ఆయనే ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు మన శిక్ష అంతా భరించి మన కొరకు మరణించినప్పుడు ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆ వాక్యం సెలవిస్తుంది ఓషియా గ్రంథంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని, మరణపు ముళ్ళును
విరిచిన జయశీలియేసు. నాలుగో చూసినట్లయితే జలమయమనే అనుభవం మందిరంలో ఉంది. చూడండి, కన్నీటి అనుభవం. ఒకటో సమయాల 1:10 చూసినట్లయితే బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ చూసినట్లయితే హన్న గుడ్రాలు తన జీవితంలో శాపంతో ఉంది, చూటుపోటి మాటలు అనుభవిస్తుంది. అటువంటి స్త్రీ మందిరంలోనికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. కీర్తన 51:17 చూసినట్లయితే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. విరిగిపోయిన మనస్సు, కన్నీటి ప్రార్థన మన ఆయన దుర్గాల్ని కుదిపేస్తుందంటే. ఆ రీతిగా అన్న కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన మందిరంలో దీవెన పొందుకుంది. ఆ శాపం అంతా కొట్టివేయబడ్డది, ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంది. ఐదవది దీవెన. కీర్తన 84:10 నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1,000 దినాల కంటే శ్రేష్టము. ఆయన అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1,000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అంటాడు. దేవుని ఉందంటే ఆయన మందిరంలో. గమనించండి, ఆ దేవుని ఏ రీతిగా పొందుకున్నాం అని మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 6:22 యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇస్రాయేలీలు ఇలాగూ దీవింపవలెను. చూడండి, ఒక సేవకుని ఏర్పాటు చేసి ఆ సేవకుడితో చెప్తున్నాడు, మీరు నా బిడ్డలను దీవించండి, దీవించండి. సంఖ్యాకాండం 6:27 అంటాడు, అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. సేవకుడు దీవిస్తే దేవుడు దీవిస్తానంటున్నాడు. దేవునికి నరులకి మధ్యవర్తి క్రీస్తు అనేవాడు ఉన్నాడు. క్రీస్తు ఈ లోకంలో శిష్యులను ఏర్పాటు చేసుకుని ప్రజలకు మధ్యవర్తులుగా సేవకులకు ఏర్పాటు చేశాడు. ఈ క్రమాన్ని ఎవ్వరూ మార్చలేరు. సేవకుడు దీవిస్తేనే దీవెన వస్తుందని సంఖ్యాకాండం 6:27 సెలవిస్తా ఉంది. ఈనాడు నీ సేవకుడి ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. సేవకుడు నువ్వు సంతోషపరుస్తున్నావా? సేవకుడి ద్వారా దీవెన నువ్వు పొందుతున్నావా? దేవుడు అంటా ఉన్నాడు, వారు ఇస్రాయేల్ మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదు. నీ సేవకుడు ఉచ్చరించి ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి నీ మందిరములో దీవెన ఉన్నది. ఆరోజు చెప్పినట్లయితే ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 12:5 పేతురు శరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండు. సంఘ ప్రార్థన, ప్రార్థన. ఏం జరిగింది? ముందటి రోజు యాకోబుని శరసాలలో వేశారు, రంపంతో చంపేశారు. తర్వాత రోజుని పేతుర్ని పట్టుకున్నారు. పేతుర్ని పట్టుకుని అతన్ని బంధించినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దూత వెళ్ళి అక్కడ అద్భుతం జరిగించిందని, సంఖ్యల్ని విడిపోయి అతన్ని విడిపించినట్లుగా చూస్తున్నాం. సంఘ ప్రార్థన అనేది ఉంటుంది. నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన నీ జీవితంలో ఉందేమో, సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ రీతిగా నీ జీవితాన్ని నీవు సంఘము కొరకు, సంఘములో అనేక మంది కొరకు ప్రార్థన చేసుకునేవాడిగా ఉండాలి. దేవుని మందిరంలోనికి వెళ్ళి నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజు 1 గంట ప్రార్థన చేసావా? ఏదో ఆదివారం ఆరాధన వెళ్తావు వచ్చేస్తావు, అది నీ కొరకు. కానీ ఇతరుల కొరకు వెళ్ళి 1 గడియ నువ్వు ప్రార్థన చేసిన అనుభవం నీలో ఉందా? ఒకసారి మరి నీకు దేవుని ఎలా వస్తుంది? కాబట్టి ఇక్కడ సంఘ ప్రార్థన అనేది దేవుని మందిరం. 7వ అంశం నేను చెప్పి నేను ముగిస్తాను. 7వది మహిమ. కీర్తన 26:8 చూసినట్లయితే యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. తేజోమహిమ నిలుచు స్థలం అండి ఆయన మందిరం అంటే. గమనించండి, అందుకనే 2:17 అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కొను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మహిమ ఆ మందిరంలో నుంచి విడుదల అవుతూ ఉంటుంది. ఆయన చెవులు ఆలకిస్తాయి అక్కడ ప్రార్థనను. కాబట్టి దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు. కాబట్టి గమనించండి, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టం. అందుకనే కోరాహు కుమారులు బ్రతికిపోయారు ఆ మందిరమును గురించి ఆశతో ఉండి, ఆ విశిష్టతను గమనించి వారు బ్రతికిపోయారు. గమనించండి, ఈ దినాన్ని నువ్వు ఎలా ఉన్నావు? ఆయన మందిరంలో ఉంటా ఉన్నావా? సేవకులు ప్రార్థిస్తూ ఉంటారు సోమవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ప్రతి దినము కుటుంబ ఆరాధనలు జరిపించుకుంటూ ఉంటుంటే విశ్వాసిగా ఉన్న నీవు దేవుని మందిరంలో విశిష్టత తెలియక ఆయన మందిరంలో ప్రవేశించడం లేదు.
ఒకనొక దినాన ఆయన రాకడ సమయంలో నువ్వు ఎత్తబడతావా? ఒకసారి ఆలోచించు. కాబట్టి ఆయన ఆవరణలో ఆయన మందిర ద్వారంలో ఉంటావా? భక్తిహీనులతో సాంగత్యం చేసుకుని నీవు జీవితాన్ని భ్రష్టం చేసి భ్రష్టత్వం చేసుకుంటావా? దేవుని మందిరంలో నీవు గడిపి సిద్ధపడిన కన్యవలే, సిద్ధపడిన బిడ్డవలే నీవు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆయన మందిరపు దేవుళ్ళు పొందుకునేవాడిగా ఉండాలి. అలాగే చాలామంది దేవుని మందిరానికి వెళ్తారు, వచ్చి వెనకాల కూర్చుంటారు, ఏదో నాలుగు మాటలు వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు వారికి అవసరం లేదు. ఆయన నిజంగా ఇది నాన్న దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకపోయినట్లయితే, దేవుని మందిరాల్లో నువ్వు ధ్యానించినట్లయితే, గమనించండి, ఆయన వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. కాబట్టి ఆయన ప్రిస్క్రిప్షన్ నువ్వు ఆలకిస్తున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాడు, ఆయన ప్రిస్క్రిప్షన్ పాటించకుండా, ఆయన మందులు వాడకుండా, ఇది నాన్న దేవుడు చెప్తున్న మాట, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అని. మరి నువ్వు రక్షించబడుతున్నావా? కాబట్టి ఈ దినమే నువ్వు సిద్ధపడు. ప్రతిదానికి సమయం, సమయాన్ని బైబిల్ సెలవిస్తోంది, కానీ రక్షణకు సమయం లేదు. నేడే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక రక్షణ పొంది ఆయన మందిరములో నువ్వు ప్రవేశించి ఆయన దేవుని పొందుకునేవాడిగా మనం ఉందాం. ఈ దినాన్న దేవుని మందిరం యొక్క విశిష్టతను గమనించిన నీవు దేవుని మందిరంలో సాగిపోయేవాడిగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు. నీ మందిరమును గుర్చునే విశిష్టత ఈ దినాన్న మాతో మీరు మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డ వినిన వాక్యం, విన్న ప్రతి బిడ జీవితంలో నీ మందిరి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా, నీ రాజ్య వారసులుగా ఆయత్తుపడినట్లుగా వారిని సిద్ధపాటు చేసి నడిపించమని యేసునామను అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి సహవాసము ఏకీభించిన బిడ్డ లోక పరిశుద్ధులకు తోడే నడిపించునుగాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.